నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ యాదాద్రి పునఃప్రారంభ తేదీ ఖరారైంది వచ్చేడాది మార్చి ఇరవై ఎనిమిదిని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు ఉత్తరాఖండ్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది నిన్న ఒక్కరోజే నలభై రెండు మంది మరణించారు త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నలభై శాతం టిక్కెట్లను మహిళలకే ఉన్నట్లు ప్రియాంక గాంధీ ప్రకటించారు సాక్షి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా రిక్రూట్మెంట్కి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది మొత్తం పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నేడో రేపు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే టీడీపీ నేతల భూత పురాణం దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నీచ రాజకీయం అంటూ వ మంగళగిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ వారు దాడులు చేశారంటూ కథనాన్నిచ్చారు కాగా ఆ పార్టీ నేత పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దూషించిన పర్వం కూడా తీవ్రమైనటువంటి విమర్శలకు గురి చేస్తోంది టీడీపీ తమ ఆఫీస్ మీద జరిగిన దాడికి నిరసనగా బంద్కు పిలిపి పిలిపివ్వగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తదితరులు బంద్ను వ్యతిరేకించారు మీ వ్యక్తిగత విషయాల కోసం బంధువులు పిలిపిస్తారా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈనాడు తెలంగాణ ఏపీలో ధ్వంసరచన టీడీపీ కార్యాలయం పట్టాభింటిపై దాడులు అంటూ స్టోరీ ఇచ్చారు సమయం సందర్భాన్ని బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి కానీ ఇతరులు అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి జగన్ను దూషించిన వార్తకు ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి ప్ర ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఈ ఒక వర్గం పత్రికలు ఇచ్చాయి ప్రభుత్వం పోలీసులు కలిసి చేసిన టెర్రరిజం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడేవారిని చూస్తూ ఊరుకోబోమని సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని మా హోంమంత్రి మేకపాటి మేకతోటి సచి సుచరిత అన్నారు నమస్తే తెలంగాణ లక్ష్మీ నరసింహుడి పునః ప్రారంభ తేదీని ఖరారు చేశారు వచ్చేడాది మార్చి ఇరవై ఎనిమిదిని ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు ఈసీ సృష్టి చిన్న ఆటంకమే నవంబర్ నాలుగు నుంచి మళ్ళీ దళిత దళిత బంధు బతకం పథకం ఉంటుందని కేసీఆర్ తెలిపారు వార్త నేటి నుంచి వై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పా పదహారు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు చేవేళ్ల నుంచి ప్రజాప్రస్థానం మొదలవుతుంది హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు సూర్య నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి జగన్ అన్న తోడు వడ్డీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారంటూ ముఖ్యమంత్రి జగన్ జమ చేయబోతున్నారు వ్యాక్సినేషన్లో ఏపీ టాప్ ఫైవ్లో ఉంది కేరళ అగ్రస్థానంలో ఉంది ఇండియా పాక్ మ్యాచ్ రద్దు చేసే ప్రసక్తి లేదని బీసీసీఐ ప్రకటించింది నవ తెలంగాణ ర్యాంకర్లు అనుకుంటున్న శ్రీ చైతన్య నారాయణ తప్పుడు ర్యాంకులతో విత్తలవుడిగా విద్యా వ్యాపారం వారి విద్యా సంస్థల్లో చదవకపోయినా ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థుల పేర్లతో ప్రచారం చేస్తున్నట్లుగా ఈ పత్రిక ఒక కథనాన్ని రాసింది కరోనా కాలంలోనూ పన్నెండు మంది కేంద్ర మంత్రులు భారీగా భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ స్టోరీ ఇచ్చారు మన తెలంగాణ నవంబర్ నాలుగు నుంచి మళ్ళీ దళిత బంధు ఈసీ ఆదేశాలు చిన్న డెంకెనని కేసీఆర్ చెప్పారు బీజేపీ చేతిలో చేయి హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మి అభ్యర్థి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఆంధ్రప్రభ జానారెడ్డిని ఓడించాం ఈటెలవ లెక్క అంటూ హుజూరాబాద్లో విజయంపై కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు చా ఉత్తరాఖండ్ వరదల కారణంగా చార్ధామ్ యాత్రకు బ్రేక్ పడింది ఉత్తమ సీఎంగా బఘేల్ పనితీరులో ఛత్తీస్గఢ్ సీఎంకు అగ్రస్థానం అంటూ స్టోరీ ఇచ్చారు వెలుగు పడిపోతున్న కేసీఆర్ గ్రాఫ్ దేశంలో ప్రజాగ్రహం ఎక్కువగా ఉన్న సీఎంలలో కేసీఆర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు సీ సీ ఓటర్ సర్వే వెల్లడించింది దళిత బంధు పథకంపై దుమారం పథకం నిలిపివేతపై రాజకీయ రగడ కారణం మీరంటే మీరంటూ ఆరోపణలు ప్రజాపక్షం జాతీయ ఆస్తుల అమ్మకం ఆపండి ప్రధాని మోడీకి పది కేంద్ర కార్మిక సంఘాల లేఖ బాధతో తెలంగాణలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఈ పత్రిక రాసింది రంగారెడ్డి జిల్లా నందిగామలో వ్యాక్సిన్ వికటించి ఓ మహిళ మరణించింది డక్కన్ క్రానికల్ వరుణుడి ధాటికి దేవభూమి ఉత్తరాఖండ్ వణికిపోతోందంటూ స్టోరీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సంబంధ ఘటనలో నలభై రెండు మంది వర్ణించారు సాయానికి సిద్ధంగా ఉన్నామని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ భూమికి ప్రధాని మోడీ హామీ భరోసా ఇచ్చారు బెంగాల్ బీజేపీ నేత బాబు సిప్రియో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన బీజేపీ నుంచి టీఆర్ టీఎం టీఎంసీలో చేరారు హిందూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు రైతు సమస్యలపై సానుకూలంగా పరిష్కారం చేస్తే బీజేపీతో పొత్తు ఉంటుందనే ఆశాభావంతో ఉన్నట్లుగా ఆయన తెలిపారు రెండో డోస్ టీకా వేయించుకున్న వారంతా మొదటి డోసు టీకా వేయించుకున్న వారంతా రెండో డోసు తీసుకునేలా కృషి చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది టైమ్స్ ఆఫ్ ఇండియా రాబోయే యూపీ ఎన్నికలో నలభై శాతం టిక్కెట్లను మహిళలకు ఉన్నట్లు ప్రియాంక గాంధీ ప్రకటించారు అన్స్ ఇండియా ఉగ్రముఖలు లక్ష్యం చేసుకోవడంతో కాశ్మీర్లోని వలస కూలీలు ప్రాణం అరిచేతిలో పెట్టుకుని స్వస్థలాలకు వెళ్ళిపోతున్నారు తాత్కాలిక ఉద్యోగులకు ప్ర కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్ను మంజూరు చేసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ భారత్ పాక్ సరిహద్దు వెంట సరిహద్దు భద్రతా బలగాల సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ జనరల్ నర్వాణే సమీక్షించారు దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకుని హింసకు పాల్పడే వారిపై తక్షణ చర్య తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పోలీసులను ఆదేశించారు తెలంగాణ టుడే యాదాద్రి ఆలయ పునఃప్రారంభ తేదీని అని ఇరవై మార్చి వచ్చే ఏడాది మార్చి ఇరవై ఎనిమిదిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు హుజూరాబాద్లో బీజేపీ కాంగ్రెస్లు చేతులు కలిపి చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు